తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఇవాల ఉదయం వీఐపీ విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉష కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం స్ఫూర్తి కలుగుతుందని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వచ్చే ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలని ఆయన కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. భక్తుల కోసం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లు సంతోషాన్ని కలుగజేశాయని, సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రముఖులు స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. అలా చేయడం వల్ల అందరికీ స్వామివారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుందని, ఈ విధానంను తాను పాటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన మనుమరాలు సుష్మా వివాహానికి హాజరవ్వడానికి తిరుమల వచ్చామని, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పుష్పగిరి మఠంలో సాదాసీదిగా నా మనుమరాలు వివాహం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, అధిక దూరం పాటించండి. అటెన్షన్ డెవోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ప్రాతకాలన శ్రీమతి ఉషమ్మ ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం ఈ సంతృప్తితో మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆనందం అందరూ పొందాలని నేను భావిస్తున్నాను. జీవితకాలంలో ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం గావించుకొని ఆశీర్వాదం పొంది ఆ భగవంతుడు చూపినా చేసినా చెప్పిన మంచి దారిలో అందరం నడిచి మన ధర్మ హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ సాంప్రదాయాలను జీవితంలో కొనసాగించి వాటిని ప్రపంచానికంతా
అందించాలని చెప్పని నేను కోరుతూ ఉంటాను. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ భగవద్ దర్శన అవకాశం అందరికీ కల్పించాలి. తిరుపతి దేవస్థానం యాజమాన్యం చాలా చక్కగా మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంది. సర్వులకు దర్శనం లభించదు, దాన్ని అందరం సదుపయోగం చేసుకోవాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కలగాలి. అందుకని నేను జీవితంలో చిన్న నియమం పెట్టుకున్నాను, ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన టెక్క ఈ గౌరవాన్ని దేవస్థానం ఇస్తూ ఉంది, దాన్ని సదుపయోగపరిచి సంవత్సరంలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా ఇంకా చేసుకుందాం అనిపిస్తుంది, కానీ ఒకసారి దర్శనం చేసుకుంటే అందరికీ అవకాశం వస్తుందని నేను భావిస్తూ ఉంటాను. నాకు కాస్త తెలిసినప్పటి నుంచి దాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నాను, అందరూ కూడా అదే ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు మా మనవరాలు సుష్మా అలాగే కిషన్ వివాహం కూడా ఈ భగవంతుడి సాన్నిధ్యంలో మామూలుగా సాదాసీదాగా పుష్పగిరి మఠంలో జరుపుకోవాలని కుటుంబం నిర్ణయించింది. తాత నిమిత్తం నేను ఇవాళ ఇక్కడ వచ్చాను. భగవద్ దర్శనం కూడా అదే సందర్భంగా గావించుకొని కుటుంబ సమేతంగా అందరం ఆశీర్వాదం పొందాలని ఉద్దేశంతో రావడం జరిగింది. చాలా సంతోషం.